Hey guys. మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ భర్త శిరీష్ భర్తవాజ్ అనారోగ్యంతో ఉదయం తుది శ్వాస ఆయన కొద్ది కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఉండారు ఆయన చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు శిరీష్ మరణంతో ఆయన స్నేహితులు సన్నిహితులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు చిరంజీవి చిన్న కూతురు శ్రీజని శిరీష్ ప్రేమించి రెండు వేల ఏడులో వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెద్దల్ని ఎదిరించి వివాహం చేసుకున్నారు అప్పట్లో ఈ వార్త రెండు శాటిలైట్ మీడియాల్లో సంచలనంగా మారింది వీరి వివాహం వెనుక రాజకీయ శక్తుల ప్రభావం కూడా ఉందని అప్పట్లో వార్తల్లో జోరుగా ప్రచారం కూడా జరిగింది అయితే శ్రీజా శిరీష్ వైవాహిక సంబంధంలో ఎంతో కాలం కూడా కొనసాగలేదు వారిద్దరికి ఒక పాప జన్మించిన తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత విడిపోవడం అందరికీ తెలిసిందే అప్పటి నుంచి చిరంజీవి కుటుంబంతోనే శ్రీజా ఉంటున్నారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో కళ్యాణ్ దేవుని పెళ్లి కూడా చేసుకున్నారు శిరీష్ కు శ్రీజాకు పుట్టిన కూతుర్ని చిరంజీవి స్వయంగా తన మనవరాల్లా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు అయితే శ్రీజా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ మరో అమ్మాయి వివాహం చేసుకున్నారు తన జీవితాన్ని కొనసాగించారు శిరీష్ ఆయన కొన్ని సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీలో కూడా చేరారు అయితే రాజకీయంగా అంత వెలులోకి రాకపోయినా కూడా పొలిటికల్ జర్నీ కూడా అంతంత మాత్రానే కొనసాగింది శ్రీజాతో డివోర్స్ తర్వాత శిరీష్ ఎలాంటి వివాదాలు కూడా తోవలేదు